సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకు రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR శ్రీశైలం అటవీ ప్రాంతంలో గతంలో పట్టుకున్న ఏదైతే జనావాసంలోకి వచ్చిన నాలుగు పెద్ద పులి పిల్లలలో ప్రస్తుతం ఒక పులి చనిపోగా మిగతా మూడు పిల్లలు కూడా సురక్షితంగా ఇక్కడ అవి బలంగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి ప్రస్తుతం అది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆ పులి పిల్లల గురించి చర్చ జరిగింది మనతో పాటు తిరుపతి జూ క్యూరేటర్ సెల్వం గారు ఉన్నారు ప్రస్తుతం ఆ మూడు పులి పిల్లలు ఎలా ఉన్నాయో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వాటిని అటవీ వాతావరణంలోనే ఇక్కడ మూడు పిల్లలను ఉంచడం జరిగింది ఒక పిల్ల దురదృష్టవశాత్తు చనిపోయింది మిగతా పిల్లలు ఎలా ఉన్నాయి మిగతా మూడు పిల్లలు కూడా బాగున్నాయి వచ్చినప్పటికీ దాదాపు 4-5 కిలో తక్కువ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 40 కిలో పెరిగింది ఇప్పుడు పిల్లలని చెప్పలేము ఆల్మోస్ట్ పెరిగింది అది 6 నెలలకు పైగా మన దగ్గర ఉంది దానికోసం ప్రత్యేకంగా ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసాము ప్రస్తుతం అక్కడ 3 హౌస్ చేసాము దాన్ని కూడా ఈ జిఏఆర్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ వాళ్ళు తద్దా తీసుకున్నారు వాళ్ళు పేరు పెట్టడానికి అదేవిధంగా 1 ఇయర్కి సంబంధించిన దానికి అవుతున్న ఖర్చులు కూడా వాళ్ళు తీసుకున్నారు ఆల్రెడీ ఫర్దర్గా దాన్ని చూసుకోవడానికి అవుతున్న ఖర్చులన్నీ కూడా మేము ఇస్తామని కూడా వాళ్ళు చెప్పారు సో దానికి ఒక డాక్టర్ టీము దానికి ఫెసిలిటీ అక్కడ డే పడాక్ ఏరియా నైట్ హౌస్ అదేవిధంగా దాన్ని ఆడుకోవడానికి వాటర్ పూల్ ఇవన్నీ కూడా దానికి ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ మూడు పిల్లలు చాలా బాగున్నాయి ఆరోగ్యంగా లోపల ఒక గదిలో వాటిని పెంచడం జరిగింది ప్రస్తుతం ఉన్నాయి అవి వాటిని ఎప్పుడు మళ్ళీ ఓపెన్గా వాటిని ఆ జూలో వదిలే అవకాశం ఉంటుంది ఇప్పుడు దానికోసం ఒక ఎన్క్లోజర్ కూడా ఒక 3 క్రోర్స్ అవుతుంది అనేది మేము నిర్ధారించాము దానికి కూడా ప్రపోజల్ వాళ్ళకి ఇస్తున్నాము మీన్ వైల్ అది మనకు ఆల్రెడీ ఏదైతే ఒక లైన్ ఎన్క్లోజర్ ఉన్నాయో అది వేరే దీనికి సఫారీకి షిఫ్ట్ చేసి ఆ ఏరియాని ప్రత్యేకంగా ఈ పులి పిల్లల కోసం రెడీ చేస్తున్నాం నెక్స్ట్ అక్కడ 2 మంత్ తర్వాత అక్కడికి షిఫ్ట్ చేస్తాం పెద్ద ఎన్క్లోజర్ జూలో మొత్తం ఎన్ని పులులు ఉన్నాయి సార్ ఈ మూడు పులు పిల్లలతో కానీ మనకు జూలో ఇంకా ఒక 2 పులులు ఉన్నాయి అంటే బెంగాల్ టైగర్స్ అవి కాకుండా మనకి ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ కూడా లక్నో నుంచి మహారాష్ట్ర నుంచి ఇంకా 2 పులులు తీసుకోవడానికి ఆల్రెడీ చేస్తున్నాము అవి కాకుండా మన డిస్ప్లేలో 2 ఉన్నాయి ఇప్పుడు ఈ 3 పులులు కూడా పెరిగాయి కాబట్టి సింహాల సఫారీ లాగా పులులకు సంబంధించి కూడా సఫారీ ఫ్యూచర్లో అది ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్లు ఉన్నాయి పులిల సఫారీ వైట్ టైగర్ సఫారీ మనకి ఏరియా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ దానికి ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసుకుంటూ 1x1 సఫారీలు కూడా మనం ఏర్పాటు చేస్తాం పిల్లలను దత్తత హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు దత్తత తీసుకుని ఆ పోషణ ఖర్చు వాళ్ళే చేస్తున్నారు ఎన్క్లోజర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఫండింగ్ చేస్తామని వాళ్ళు చెప్పారు అది కూడా మేము ప్రాసెస్ చేస్తున్నాం జూలో దత్తత తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి సార్ ఏదైనా జంతువులు వాటి పర్టికులర్గా పోషణ చేయాలంటే ఎవరైనా దాతలు ముందుకు రావాలంటే దానికి ఎట్లా ప్రొసీజర్ ఇప్పుడు మనకి జూలో దాదాపు 85 రకాలు స్పీషీస్ ఉన్నాయి 1000కి పైగా ఇండివిజువల్ నంబర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా 10 రూపాయల నుంచి 2400 రూపీస్ వరకు ఒక రోజుకి వేరే రకరకాల యానిమల్కి అవుతుంది ఖర్చు సో వాళ్ళు ఒకరోజే తీసుకోవచ్చు 1 నెల తీసుకోవచ్చు 1 ఇయర్ అయినా కూడా వాళ్ళు తీసుకోవచ్చు ఇవి తీసుకున్నట్టు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉన్నాయి దానికి మనకి ఆఫీస్లో దానికి సపరేట్గా ఒక అకౌంట్ ఉంది ఆ అకౌంట్కి వాళ్ళు చెక్ ద్వారా కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ చేయొచ్చు తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి సర్టిఫికేటు అదేవిధంగా కొన్ని ఎంట్రీ పాస్లు జూకి రావడం ఫ్రీగా ఇస్తున్నాము అదేవిధంగా వాళ్ళు ఇస్తున్న అమౌంట్ బట్టి వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి క్యూరేటర్ సెల్వం గారు చెప్తున్నారు ఏదైతే ఆ మూడు పులి పిల్లలు ప్రస్తుతం చాలా సురక్షితంగా ఉన్నాయి బలంగా పెరిగాయి వయసుకు చేరుకున్నాయి వీటిని త్వరలోనే ఇంకా వీటితో పాటు మిగతా పులులను కలిపి ఒక పులులకు కూడా ఒక సఫారీకి ఏర్పాటు చేసే ఆలోచన అయితే ఇక్కడ సిబ్బంది చేస్తున్నారు ఇప్పటికే తిరుపతి జూ పార్కులో లైన్ సఫారీ ఉంది అక్కడ వెళ్ళిన యాత్రికులు ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు అక్కడ వెళ్ళిన వాళ్ళు అదేవిధంగా త్వరలో పులి పిల్లలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇంకొన్ని పులులు వచ్చే అవకాశం ఉంది పులులకు కూడా ప్రత్యేక సఫారీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇది శ్రీశైలం ప్రాజెక్టులో ఏదైతే పులి పిల్లలు ఉన్నాయో ప్రస్తుతం ఇక్కడ సురక్షితంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుపతి జూలో తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ సుమన్ టీవీ తిరుపతి